నాలుగవ అధ్యాయం కార్తీక దీప మహిమ. జనకుడు వశిష్ఠ మహర్షిని చూచి, ఋషిపుంగవ, ఇంకనూ కార్తీక మాస విశేషములు చెప్పుము. ఆ మాసమున దేనినుద్దేశించి వ్రతము చేయవలను, ఏ దానము గొప్ప ఫలములిచ్చును అని అడిగాను. వశిష్ఠుడు ఇట్లా చెప్పాడు. కార్తీక మాసమునందున సాయంకాలమున శివాలయమున దీపారాధన చేసినచు అనంతమైన ఫలము కలుగును. శివాలయములో ద్వారమునందున గోపురము మీదను లింగసన్నిధి అందును దీపారాధన చేసినచో పాపములు నశించును. ఆవు నేతితో గాని నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని శివుని దగ్గర దీపం పెట్టినవాడు ధర్మజ్ఞుడు, ధన్యుడు అగును. పై నూనెలు దొరకనిచో ఆముదముతో దీపం పెట్టినను పుణ్యఫలము పొందును. దీని మహిమనెరుగకపోయినను ఆడంబరం కోసం కార్తీక మాసమున శివుని దగ్గర దీపారాధన చేసినను వాడు శివుడికి ప్రీతి పాత్రుడగును. ఈ దీపారాధన మహిమ తెలుపుటకు ఒక ఇతిహాసమున్నది వినుము. పూర్వము పాంచాల దేశములో కుబేరును వంటి సంపదలున్నను సంతానం లేని రాజు ఒకడుండెను. అతడు పుత్రులు కావాలనని కోరి గోదావరి తీరమున తపస్సు చేయుచుండెను. అక్కడికి పైపలుడు అను మహర్షి వచ్చి తపస్సు ఎందుకు చేయుచున్నావని అడిగెను. రాజు సంతతి కోసం తపస్సు చేయుచున్నానని చెప్పగా ఆ ముని భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివారాధన చేయుము, నీకు పుత్ర సంతానము కలుగును అని పలికెను. రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి పోయి శుచిగా స్నానం చేసి శివప్రీతికై దీపదానము చేశాడు. ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజము గల పుత్రిని కనెను. రాజు పరమానందము పొంది, ఆహా, కార్తీక మాసమంత పుణ్యప్రదమైనది. నేను నెల రోజులు శివసన్నిధి దీపారాధన చేసినంతనే నాకు పుత్రోదయమైంది. కార్తీక మాసము సర్వభూతములకు సౌభాగ్యదాయకము అనుకుని బాలునికి శత్రుజిత్తు అని పేరు పెట్టెను. అతడిని చాలా గారవంగా పెంచుకొనుచూ ఉండెను. వాడి తల్లిదండ్రుల గారాభముచే గురువులను బ్రాహ్మణులను ద్వేషించుచు పరస్త్రీలయందు చాలా వ్యామోహం గలవాడే వర్ణసంక్రము చేయుచూ ఉండెను. ప్రజలందరూ భయపెట్టుచూ ఉండేవాడు. రాజకుమారుడు ఒకటి చేత ఎవ్వరూనూ వారిని నివారింపలేకపోయారు. ఒకనాడు రాజకుమారుడు విహారమునకు బోవచ్చు మహాసౌందర్యవతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె వివాహిత అయినా రాజకుమారుడు తన మనస్సులోని కోరిక ఆమెకు తెలియజేశను. ఆమె కూడా వాని సౌందర్యానికి ఆకర్షితురాలై అతనితో పాటు అతని భవనానికి పోయిను. ఇట్లు వారు ఉండగా ఆమె భర్తకు అనుమానం వచ్చి వారిని కడతీర్చుటకై ఆ సమయం కొరకు నిరీక్షించి ఉండెను. ఒకనాడు వారిద్దరూ అర్ధరాత్రి శివాలయంలో కలుసుకునవలనని సంకేతం ఏర్పరచుకున్నారు. వారక్కడికి చేరినప్పటికీ చీకటిగా ఉన్నది. అందువల్ల ఆమె పైట కొంగు చింపి బత్తివేసి ప్రమిదిలో నూనె వేసెను. రాజకుమారుడు మూలలో ఉన్న ఆముదపు బుడ్డీలోని నూనెను పోసెను. ఇద్దరును దీపం వెలిగించి ఉండిరి. ఇది ఎట్లో కనిపెట్టిన ఆమె భర్త కత్తి చేత బుచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరినీ ఆగ్రహంతో పొడిచివేశను. తాను కూడా పొడుచుకొని మరణించెను. వారు ముగ్గురును ఒకే సమయంలో మరణించిరి. ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారము. అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకొనిరి. శివదూతలు కూడా వచ్చి రాజకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని విమానంలో గుర్చుండబెట్టిరి. ఇట్లు వారికి కైలాస ప్రాప్తియు తనకు నరక ప్రాప్తియు కరుగుట చూచి ఆ బ్రాహ్మణుడు ఆ దూతలతో, నేను సద్బ్రాహ్మణుడు కదా, నాకు ఈ దుర్గతి ఏమి? వారిద్దరూ పాపాత్ములు కదా, వారికి ఆ సద్గతి ఏమి అని అడిగను. దానికి ఆ దూతలు ఇట్లు చెప్పెను, ఓ భూసురా, నీవు పండితుడవే ఆచారవంతుడవే, కానీ ఎన్నడూ ఆలయాల్లో కార్తీక మాసం నందు దీపదానము చేసి ఎరగవు. వీరు పాపాత్ములైనను కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేశారు, అందుచే వారికి సద్గతి కలిగింది. దూతలు చెప్పినది విని రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై, నేను ఇతని భార్యతో రమించాను, ఇతని చేతిలో చచ్చింది, ఈమెమో భర్త వంచించి నాతో వచ్చినది, ఇటువంటి మాకు సద్గతి ఉత్తమ విప్రునికి దుర్గతియే కలుగుట సమంజసం కాదు, ఇతనికి నా దీపదాన పుణ్యంలో కొంత ఇచ్చి కైలాస ప్రాప్తి కలగజేసెదను అనుకుని కొంత పుణ్యంను దారపోశాడు. యమదూతలను విప్రును విడిచిరి. అతడు భార్యతో రాజకుమారునితో కైలాసముకేగను. రాజా, కార్తీక మాసము నెల రోజును హరిహరుల ఆలయంలో దీపారాధన చేసినచో వారికి పునర్జన్మ ఉండదు, నీవును అట్లా దీపాదానము చేయుము అని వశిష్ఠుడు చెప్పాడు. ఇది నాలుగవ అధ్యాయం సంపూర్ణం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ స్పిరిచువల్ శరణం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.